40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు చిత్తూరు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ నెల 3వ తేదీన పొంగనూరులో టీడీపీ పోలీసులు వైసీపీ శ్రేణులకు మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ శ్రేణుల దాడిలో 20 మంది పోలీసులతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అన్నమయ్య జిల్లా పోలీసులు చంద్రబాబు మీద ఏవన్ గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబుకు ఏమీ కనెక్షన్ అంటే అసలు గొడవైందే చంద్రబాబు కారణంగా. పొంగనూరు బైపాస్ రోడ్డు మీదుగా చిత్తూరు వెళ్ళాల్సిన చంద్రబాబు కావాలనే సడన్ గా పొంగనూరు టౌన్ లోకి ఎంటర్ అయ్యారు. చంద్రబాబును టౌన్ లోకి ఎంటర్ కానేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు క్యాడర్ తిరగబడ్డారు. పోలీసులకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు రంగంలోకి దిగడంతో రెండు వైపులా పెద్ద గొడవైపోయింది. చంద్రబాబు పోలీసులకు ఇచ్చిన రూట్ మ్యాప్ లో కాకుండా తనకిష్టం వచ్చిన రూట్ మ్యాప్ లో వెళ్లారని వెళ్ళడానికి ప్రయత్నించడంతోనే గొడవ మొదలైంది. దాడులు చేయాలన్న కుట్రతోనే చంద్రబాబు రూట్ మార్చినట్లు పోలీసులు మండిపడుతున్నారు. టీడీపీ నేతలు శ్రేణులను రెచ్చగొట్టి పోలీసులు వైసీపీ నేతల మీదుగా వైసీపీ నేతల మీదకు ఉసిగొలిపారన్న ఆరోపణపై చంద్రబాబు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే అర్లల్లకు కుట్ర చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చల్లాబాబు, నల్లారి కిషోర్, కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గంట నరహరి తదితరులు పరారీలో ఉన్నారు. అల్లర్ల జరిగినప్పుడు తమ శ్రేణులను చంద్రబాబు రెచ్చగొట్టిన విషయం వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయింది. అందుకనే చంద్రబాబు మీద కూడా కేసు నమోదు చేశారు. తనపైనే పోలీసు కేసు నమోదు చేశారని చంద్రబాబు ఊహించుండరు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వైఖరి ఎలాగుంటుందంటే తాను ఏమి చేసినా ప్రభుత్వం పోలీసులు చూస్తూ ఊరుకోవాల్సినట్టుగా ఉంది. ఎవరనుకున్నా ఎల్లో మీడియా మద్దతుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు రెచ్చిపోతున్నారు. అందుకనే మంత్రులు మాట్లాడుతూ చంద్రబాబులో ఓటమి భయం పెరిగిపోవడంతోనే శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నట్లు మండిపడుతున్నారు. మరి కేసు బుక్ చేసిన తర్వాత పోలీసులు ఎలా ప్రొసీడ్ అవుతున్నారో చూడాలి. ఇంకా పార్టీలో చేరకుండానే తాడికొండ వైసీపీ సస్పెండ్. మరో పక్క చూస్తే ఇంకా పార్టీలో చేరకుండానే తాడికొండ వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చిచ్చు పెట్టేశారు. వైసీపీ నుండి సస్పెండ్ అయిన తర్వాత చాలా కాలం రాజకీయంగా ఎక్కడా కనపడలేదు. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టే మళ్ళీ యాక్టివ్ అయ్యారు. వైసీపీలో తలుపులు మూసుకుపోయాయి కాబట్టే టీడీపీలో చేరటం ఒకటే ఆమెకు దిక్కు. అయితే టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నారు. ఇంతకాలం అసలు ఎమ్మెల్యేకి అపాయింట్మెంటే ఇవ్వలేదు. అలాంటిది ఒక విధంగా ఒత్తిడి తీసుకొచ్చిన ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిశారు. తాజాగా యువగలం పాదయాత్రలో లోకేష్ గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యారు. అమరావతిలో పెద్ద సభ నిర్వహించారు. అమరావతి ఆందోళనలను తెరవెనక నుండి నడిపిస్తున్నదంతా టీడీపీనే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసింది కూడా టీడీపీనే. అమరావతికి మద్దతుగా లోకేష్ మాట్లాడతారు కాబట్టి జనాలు ఎలాగో వచ్చారు. అక్కడే ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ మొదలైంది. అలాగంటే ఆమె వైసీపీలో ఉన్నంత వరకు లోకల్గా ఉన్న రైతులను, మహిళలను ఒక్క ఆట ఆడుకున్నారు. దాంతో వాళ్ళంతా ఆమెపై బాగా మండిపడుతున్నారు. అలాంటిది ఇప్పుడు లోకేష్ సభలో వేదిక పైన అంతా తానే అయ్యి శ్రీదేవి నడిపించారు. ఆందోళనలు చేసి, నిరాహార దీక్షలని చెప్పి, పోరాటాలను చేసి, కేసులు పెట్టించుకొని లాఠీ దెబ్బలు తిన్నది తామైతే లోకేష్తో కలిసి వేదిక మీద శ్రీదేవి కూర్చోవడం ఏమిటని తెలుగు తమ్ముళ్ళు, అమరావతి ఆడోళ్ళు మండిపడుతున్నారట. ఇంతకాలం అధికార పార్టీలో ఉండి తమపై కేసులు పెట్టించి పోలీసులతో చెప్పి చావకొట్టించిన ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుండి సస్పెండ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీలో సస్పెండ్ అయ్యారు కాబట్టి వేరే దారి లేక టీడీపీలో చేరిన ఆమెకు లోకేష్ కూడా అంత ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అని రెచ్చిపోతున్నారంట. ఇక ఇప్పటి నుండి తమకు శ్రీదేవి నాయకత్వం వహిస్తే తాము ఆమెను అనుసరించాలా అంటూ మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే
తెనాలి శ్రావణ్ కుమార్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఫోటోస్ వీడియోలు కూడా